సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మరి ఇక్కడ కథ చూసినట్లయితే పండరిపురపు లీడర్ కథలో కూడా మనకి స్పష్టమవుతుంది అది. ఇతనికి లోపల ఉంది ఫీలింగ్. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న పండరిలో నేను నిన్ను తిట్టానే కూర్చొని మళ్ళీ చచ్చినట్టు నేనే ఈయన దగ్గరికి వచ్చానే అప్పుడేమో అన్న హాస్యాస్పదంగా నవ్వానా? కాస్త సిగ్గుతోనే వచ్చాడు లోపలికి. భావన ఉంటుంది కదా గిల్టీ కాన్షియస్నెస్, అయ్యో అనవసరంగా అన్నానే, మరి ఇప్పుడు ఈయనకి ఎలా దర్శనం నా మొహం చూపించడం? ఇతనిలో ఆ భావన ఉందనే బాబా ముందే చెప్పేశాడు, చదివి వినిపించాడు. అంటే ఓ బాబా తెలుసుకున్నాడు కాబట్టి నన్ను ఆశీర్వదించాడు, అంటే నా తప్పును బాబా క్షమించినట్టే. చూడండి ఎంత అద్భుతం ఇక్కడ పాయింట్. బాబా ఈ సంగతి ఎందుకు చెప్పాడు? నువ్వు నన్ను తిట్టిన సంగతి నాకు తెలుసురా, కానీ నువ్వు నాకు నమస్కరించడానికి నీకు ఆశీర్వచనం ఇచ్చానంటే నీ మీద నాకు ఎటువంటి భావన కోపము ఏమీ లేదులే అనే విషయాన్ని పండరిపురం ప్లేడర్కి స్పష్టపరిచాడు బాబా. దాంతో అతను పరమానందంతో వెళ్ళిపోయాడు. జీవితంలో మరల ఎటువంటి తప్పు ఎప్పుడూ చేయకూడదని తన తప్పును తెలుసుకొని ఆ తప్పును సరిదిద్దుకుంటూ ముందుకి వెళ్ళటం అనేది జరిగింది. పండరిపురం ప్లేడర్ ద్వారా నువ్వు చేసే ప్రతి పని నాకు తెలుసు, నువ్వు చేస్తున్న ప్రతి పని నేను అయితే క్షమించుతూ ఉంటా, ఒప్పుకుంటాలే, దిగులు పడుకు అంటున్నాడు బాబా. బోలో శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి దివ్య రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానంలో ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి. జై సాయినాథ్.